विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये। हरिओम्। वरलक्ष्मी गारु ఈ శ్లోకం తాత్పర్యం చదవండి. జ్ఞానోదయమైనప్పుడు అద్వితీయమైన ఆత్మతత్వము తన యందే సాక్షాత్కారం చేసుకొనును అట్టి శ్రీ గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి ప్రణామము. ఓకే, దీంట్లో సంక్షిప్తంగా మళ్ళీ ఆరో శ్లోకానికి కనెక్ట్ అయ్యేటట్లుగా, కనపడే ప్రపంచమంతా మిథ్య, ఉన్నది ఒకటే భగవంతుడు అని ఆ తత్వంలో తెలుసుకోవడమే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం. ప్రపంచం మిథ్య, భగవంతుడు సత్యం. ఇంతకు మీరెవరు? ఏది కాదు, ఏది అయి ఉన్నది? ఓకే, మీరు ఏది కాదు, మీరు ఏది అయి ఉన్నారు? ఈ శరీర మనోబుద్ధులు ఇవంతా నేను కాదు. నేను అంటే ఏదైతే జ్ఞానాన్ని గురువు ద్వారా అందిపుచ్చుకున్నానో, ఆత్మని అని తెలుసుకున్నానో అది నేను. గుడ్. ఇంకెవరైనా ఏమైనా? హరి ఓం స్వామీజీ, ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్పండి. ఈ 2 ఏళ్ళ నుంచి ఈ తత్వాన్ని నేర్చుకోవటం వల్ల చాలా చక్కగా మీ గురు కృప దయంతోనే చక్కగా ఆ స్వామిని మేము దర్శించుకొని రాగలిగాము. మీకు పర్సనల్ గా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం స్వామీజీ. ఏ స్వామిని? అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర సక్సెస్ చేసుకొని వచ్చాము, అంతా గురు కృపే. నిజంగా అక్కడ వెళ్ళడము అంటే ఈ శరీర మనోబుద్ధుల్ని పూర్తిగా త్యాగం చేసి ఓకే, సరే సరే సరే, సంతోషం. నెక్స్ట్ సెకండ్ శ్లోకం ఎవరు చదువుతారు? సెకండ్ శ్లోకాన్ని రామసుబ్బమ్మ గారు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమైదం దక్షిణామూర్తయే. తాత్పర్యం చెప్పండి. ఏమర్థమైంది?
లోకంలో దర్పణంలో దృశ్యం లాగా ఉంది, ఈ విశ్వం అంతా అని చెప్పాలి బింబం మకరం విశ్వము దృశ్యమే వచ్చేసేసి దర్పణంలో దృశ్యం రావాలి. ఆ విధంగా అయితే ఇక్కడ చెప్తున్నాను స్వామీజీ, బీజంలో ఎట్లా అయితే అన్ని అంతా దాంతో నెనిగి ఉంటుందో, బీజం అనుకూల పరిస్థితుల్లో ఎలా అయితే మరొక తర్వాత చెట్టులాగా వృక్షం అయిపోతుందో, ఆ విధంగా మాయకు కల్పించిన దానివల్ల దేశపాలకి నేను ఇంతమంది మంత్రగాదిగా మహాయోగిగా ఈ తన ఇచ్చా మాత్రం ప్రపంచాన్ని అంతా సృష్టిస్తున్న గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తి నమస్కారం. ఇంకెవరైనా దీంట్లో అయితే మొదటి శ్లోకంలో అద్దంలో ప్రతిబింబంలో ప్రపంచం కనిపిస్తుందండి అన్నారు. అయితే ఏదైనా ఒకటి ఉంటేనే కదా ఇక్కడ కనిపించేది. అద్దం ఉంది ఓకే, బింబం ఉంటేనే కదా ప్రతిబింబం కనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచం ఎక్కడుంది అన్నదానికి ఇక్కడ ఏమని చెప్పారు ఎవరన్నా ఎవరైనా? కోదాడ శ్రీనివాస్ గారు లేదా వరంగల్ శ్రీనివాస్ గారు? స్వామీజీ అక్కడ నిజ అంతర్గతంలో ఉండే తనలో కొన్ని ప్రపంచం అంటే మొత్తం ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు స్వామీజీ. ఓకే, ఎవరి లోపల? తన లోపల అంటే ఆత్మ లోపలనే అన్ని ఉన్నవి. ఒక అద్దం ముందు తను నిలబడ్డట్లయితే మన యొక్క బింబం ప్రతిబింబం కనబడుతుందో, అలాగే తన లోపల ఏదైతే అనుకుంటున్నాడో తను ఏదైతే భావన చేస్తున్నాడో అది మాత్రమే బయట వాసిస్తున్నది అంటే కనబడుతుంది అని. అయితే ఇప్పుడు అద్దం ఏంటి, బింబం ఏది, ప్రతిబింబం ఏది, అది ముఖ్యం. అద్దం ఏది, బింబం ఏది, ప్రతిబింబం ఏది? బింబము నేను స్వామీజీ. నువ్వా? నువ్వు ప్రతిఫలిస్తున్నావా దేని మీద? అద్దంలో మాయా. అద్దం ఇక్కడ అద్దం మాయా. అద్దం మాయ అయితే ఇక్కడ అద్దం నిజం కానీ ప్రతిబింబం నిజం కాదు అని కదా. అవునా స్వామి? అద్దం నిజం కానీ ప్రతిబింబం నిజం కాదని అది కదా అక్కడ. సో ఇప్పుడు మాయ నిజం ఆత్మ నిజం కాదనా? ఆహా, పోల్చితే ఇప్పుడు నేను నాకు అర్థం కావడానికే ఉపమానం ఇవ్వబడింది. అంటే విషయం అర్థం చేసుకోవడానికి ఉపమానం ఇవ్వబడింది. ఇప్పుడు నేనెవరు, ఆయన ఎవరు, మాయ ఎవరు కదా, బింబం ఏంటి, ప్రతిబింబం ఏంటి, అర్థం ఏంటి, ఇవన్నీ స్పష్టంగా అర్థం కావాలి కదా. సో కాబట్టి అర్థం ఎవరు? మాయలో మీరు కనిపించారా? అంటే ఆత్మకు మాయ ఆధారమా? మాయ ఆత్మను ప్రతిఫలింపజేస్తుందా? చూడండి, అర్థం ఆత్మలా, అర్థం ఆత్మలా చెప్పారు. మరి ఓకే, ఇప్పుడు బింబం ఏది, ప్రతిబింబం ఏది? ఏదది ఏది? అది ఆత్మ పైన ఏమి ఏర్పడుతుంది?
ఓకే అయితే ఇక్కడ అద్దం ఉంది, ప్రతిబింబం కనిపిస్తుంది, బింబము ఉంది కదా, మూడు ఉన్నాయి కదా. మూడు ఏవి ఇక్కడ? అంటే ఫస్ట్ నేను అనుకునేది మనసులో భావన అన్నది ఆ అద్దం మీద ప్రతిఫలిస్తుంది స్వామికి. నేను ఏదైతే భావన చేస్తున్నాను అది అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఓకే ఈ అద్దం ఎవరు? అద్దము అద్దం ఆత్మ స్వామిది, ఆత్మ. నిజమేనా? నీ అర్థమా నువ్వు అర్థమా? ఏ కించిత్ తేడా వచ్చినా మొత్తం మారిపోతుంది. నా అర్థం కాదు, నేను అర్థం కదా. బొమ్మ ఎక్కడి నుంచి వచ్చి? ఎస్, బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆత్మకు వాసనలు ఉన్నాయా? ఇక్కడ నీకు వాసనలు ఉన్నాయా? వాసనలు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి? వాసనలు ఎక్కడున్నాయి? ఇప్పుడు రెండో శ్లోకంలోకి వచ్చేటప్పటికి బీజస్య అంతరివ అంకురో అని అన్నారు. బీజముల లోపల అంకురం ఉన్నట్లుగా అది నేను ఏది చేయదు, కర్త కర్మ ఏదే నేను. నేను అనేది కర్త అవుతుందా కర్మ అవుతుందా? ఏది కాదు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఇంటర్ లింక్ ఇచ్చుకోవాలి. నేను అనేది అర్థం లాంటిదే. ఈ నేనులో ప్రతిబింబం కనిపిస్తుంది అవునా? అదే శరీర మనోబుద్ధులు. అయితే శరీర మనోబుద్ధులు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి? బింబం ఉండాలి కదా ఒక చోట. రెండవ శ్లోకం ఇంటర్ లింక్ ఇచ్చారు. అయ్యా విత్తనం ఉంది, దాంట్లో చెట్టు ఉంది కానీ అవ్యక్తంగా ఉంది. అలాగే ఈ విత్తనం కారణ శరీరం అయ్యింది, దాంట్లో అవ్యక్తంగా శరీర మనోబుద్ధులు ఉన్నాయి అవునా? ఇక్కడ అర్థం కనిపిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ బింబం కనిపించదు కదా. కారణ శరీరమే స్థూల సూక్ష్మ శరీరాలుగా గోచరిస్తూ ఉంది. స్థూల సూక్ష్మ శరీరాలు ఎక్కడున్నాయి అంటే కారణ శరీరంలో ఉన్నాయి అవునా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆధారము నేను, కానీ నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు. స్థూల సూక్ష్మ శరీరాలు కనిపిస్తున్నాయి కానీ అవి కారణ శరీరం అనే బీజంలో బీజంలో అంకురంలా ఉన్నాయి. విత్తనంలో అంకురంలా బీజంలా ఉన్నాయి. ఎస్, కనిపించిన దానిలో ఎలాగ ఉంటాయి అంటే అస్సలుది కారణ శరీరంలోనే ఉన్నాయి కానీ అవి ఆత్మ మీద
స్థూల సూక్ష్మ శరీరాలుగా ప్రతిఫలిస్తున్నాయి. అయితే ఎవరి వలన అంటే ఇదిగో ఆధారంగా ఈయన ఉన్నాడు, అదే విషయం. ఎవరు? బీజస్య అంతరివ ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం. కారణ శరీరంలోకి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏ కదలికలు లేవు, అక్కడ ఉంది. కానీ మళ్ళీ కలలోకి వచ్చినా మెలకువలోకి వచ్చినా ఇవన్నీ వ్యక్తమవుతూ ఉన్నాయి. మాయాకల్పిత దేశ కాలకలన విచిత్ర వైచిత్ర్య చిత్రీకృతం, మాయ చేతనే ఇవన్నీ కల్పించబడుతూ ఉన్నాయి. కానీ ఆధారం ఎవడయ్యా? అర్థం లాంటివాడు మాయావి ఇవ విజృంభయ్యది, ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవునా? ఆయన ఉన్నాడు, ఆత్మ ఉంది కాబట్టే మాయ ఉంది, ఆత్మ ఉంది కాబట్టే శరీరం అనుభూతులు వ్యక్తమవుతున్నాయి. బట్ ఆయన మహాయోగి ఇవ మాయావి ఇవ గారడేవాడు, లేని వాటిని సృజించి చూపించినట్లుగా ఈయన కూడా అదిగో సృజించి చూపిస్తున్నాడండి. ఈయన ఒకటి మాయావి కాదు, మహాయోగి. అక్కడ గారడేవాడు బ్రతుకు తీరు కోసం చేస్తాడు, కానీ ఇక్కడ ఈయన జీవరాశులను తరింపజేయడం కోసం చేస్తాడు. ఈయనకి ఏ అవసరాలు లేవు. ఎవరైనా ఆయనే దక్షిణామూర్తి, ఆయనకు నమస్కరిస్తున్నాను కదా. సరే, విత్తనములు అంకురం ఉన్నట్లు అని అన్నాడు ఓ కారణ శరీరంలో ఇది. కానీ ఇవన్నీ కలిపి ఎక్కడ ఉన్నాయి? ఆత్మ. ఆత్మ ఎలాగా ఉంది, నీకు ఆత్మకు సంబంధం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. మూడవ శ్లోకం జి శ్రీనివాస్ గారు చదువుతారా? బుక్ ఉందా? ఓకే, శ్లోకం చదవండి. యస్యైవ స్ఫురణం సదాత్మకం కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమస్యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్కరణ పునః భవాంబోధౌ తస్మై శ్రీ శ్రీ దక్షిణామూర్తయే. తాత్పర్యం చదవండి. ఎవరి సద్రూప ప్రకాశము అసద్రూప ప్రపంచమును చేరి దానిని ప్రకాశింపచేయుచున్నదో, ఎవడు తన భక్తులకు నిజముగా నీవే అది అయి ఉన్నావు అను వేదవాక్కు చే తత్వమును తెలియజేయుచున్నాడు, ఎవరి ప్రత్యక్షానుభవం చే సంసార సాగరమున మరలి వచ్చుట లేదో ఆ గురు స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము. ఇక్కడ మాయ ఆత్మ రెండు విషయాల గురించి చెప్పారు. అవునా? యస్యైవ స్ఫురణం సదాత్మకం, దెన్ అసత్ కల్పార్థకం భాసదే. సరే సరే, అది సత్యము మాయ రెండు చెప్పారు. అక్కడ నువ్వెవరయ్యా? సాక్షాత్ తత్వమసీతి వేదవశా యోగోదయత్యాశ్రితాన్. కావాలి అనుకుని వెళ్ళిన వాడు గురువు ఏమని బోధిస్తున్నాడు? ఎవరయ్యా గురువు? ఎస్ సాక్షాత్కరణాద్ భవేత్ న పునరావతింబవంబోనిదవు.
తనను తన సత్కార్యం సాక్షాత్కరింపజేసుకుని మళ్ళీ ఇదిగో సంసార సముద్రంలో దిగనటువంటి వాడు అయిన శ్రీ తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏమర్థమైంది ఇక్కడ? ఇక్కడ అక్కడ మొదటి రెండు శ్లోకాలకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు. అవునా? అర్థం అంటే ఏది, ప్రతిబింబం అంటే ఏది, అసలు బింబం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి ఎప్పుడు ఎప్పుడు క్లారిఫై అవుతాయి, ఎవరి చేత క్లారిఫై అవుతాయి అనేది కూడా ఇచ్చారు. అంటే ఆత్మ చైతన్యము అసద్రూప ప్రపంచంలో చేరి దాన్ని ప్రకాశింప చేస్తుంది. అంటే ఆత్మ లేకుంటే శరీరం అనుభూతులు కూడా వ్యక్తం కావు కదా. కానీ ఆ సద్రూప ప్రకాశం చేత ఈ శరీరము మనోభూతులు ప్రకాశింపబడుతున్నాయి. ఎవరు తన భక్తులను నిజముగా నీవే అది అయి ఉన్నావు అను వేదవాకుతే తత్వము తెలియచేస్తున్నాడు. అంటే ఆత్మతత్వము ఆత్మే తెలుసుకుంటుంది కాని ఆత్మకే తెలుస్తుంది కాని మన శరీరం అనుభూతులతో తెలియదని మనం ముందు అనుకున్నాము. అట్లా అది తెలుసుకున్నప్పుడు ఈ సంసార సాగరంకి కూడా మనం బయట మరలు వచ్చటం లేదు. అంటే ఆయన ప్రత్యక్ష అనుభవం చేయగానే బయటకు రాము. మనకు మనమే ప్రత్యక్ష అనుభవం చేయగానే ఆత్మతత్వం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ సంసారంలో పడిపోతాం. సారాంశం ఏంటి? సారాంశము ఆత్మ లేనిదే అసద్రూప ప్రపంచము వ్యక్తం కాదు. సద్రూప ప్రకాశం వచ్చి ఆత్మయే, అది జడము, దానిపైనే ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఏ జడము? అన్ని జడమే. మన శరీరం అనుభూతులు కాదు, బయట ప్రపంచం కాదు, అన్ని జడమే. అవన్నీ ఆ చైతన్యం లేకపోతే వ్యక్తం కావు. ఎట్లా మన స్క్రీన్ లేకపోతే దానిపైన ప్రతిబింబం పడదు, అలా ఆత్మతత్వం లేకపోతే ఆ బొమ్మలు కూడా వ్యక్తం కావు. మన శరీరం అనుభూతులు కాదు, ఏది వ్యక్తం కాదు, ప్రపంచమే వ్యక్తం కాదు. సముద్రం లేకపోతే పైన అలం లేదు. ఓకే, ఆధారం సముద్రమే. అదే ఆత్మతత్వం ఆధారం, దానిపైన అలలన్నీ మనం శరీరం అనుభూతులు కావచ్చు, అలలు కావచ్చు, అట్లా ఆ విధంగా. ఇంతకు మనమా శరీరం అనుభూతులా? మనం వచ్చేది ఆత్మే, దానిపైన వ్యక్తం ఏంటి జ్వరం, అదే చెప్తాం కదా. శరీరం అనుభూతులు మనం కాదు కదా. ఓహో, ఇక్కడ ఇక్కడ ప్లోరల్ కూడా ఉందా, సింగులరేనా? అదే కదా, మానవ అంటూ ఉంటే ఇది ఎప్పుడు తెలుస్తుంది? అది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ బయట ప్రపంచం అంతా జడమని అర్థమైనప్పుడు తెలుస్తుంది. లేదు తెలియదు, వ్యక్తం కాదని తెలిసినప్పుడే తెలుస్తుంది. లేకపోతే అదే నేను అనుకుంటున్నా. ప్రపంచం శ్లోకంలో మూడో లైనే చెప్పారు చూడియా, దాన్నే సమన్వయించి. మూడో లైన్లో ఏముంది? యస్మాత్ యత్ సాక్షాత్ కరణాత్ భవేత్. అంటే ఎవరికి ప్రత్యక్ష అనుభవం కలిగిందో, పునః భవ అంబోనిధౌ న ఆవృత్తి భవేత్. చిన్న డౌట్ స్వామిజీ, ఎవరి ప్రత్యక్ష అనుభవం
సంసార సాగరం మరలి వచ్చిందో లేదో అన్నాడు. ఏంటది ప్రతీక్ష అనుభవితే మరలి వచ్చేస్తాడు కదా. ఏదొచ్చేది recording in progress. ప్రత్యక్ష అనుభవం కలిగేది ఎవరికి? ఎవరా? నేను ఆత్మ. ప్రత్యక్ష అనుభవం కలిగితే పునః అంబోనిదౌ నా ఆవృత్తి భవేత్ అన్నాడు. మళ్ళీ సంసార సముద్రంలో పుట్టాల్సిన అవసరం లేదు. సంసార సాగరంలోకి, జనన మరణాలలోకి. మళ్ళీ జనన మరణాలలో పడడు. మళ్ళీ సంసారం లేదు అని అంటే జనన మరణాలు లేవు, అజ్ఞానం లేదు అని. అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు అని. ఇక్కడ మూడు లైన్లలో ఒక దాంట్లో ఒకటి చెప్పాడు. ఎస్యైవ స్ఫురణం సదాత్మకం, ఎవరి జ్ఞానం నిరంతరం ఆత్మస్వరూపం అయి ఉందో. అసత్ కల్పార్థకం భాసతే, అసత్ అయిన మాయ ఈ ఆత్మ అయిన నేనులో ప్రతిఫలిస్తూ ఉంది. సాక్షాత్ తత్వమసీతి వేదవశత. అయితే ఇతను నిజం తెలియాలి అంటే సచిదానంద స్వరూపమైన అండి, సచిదానంద స్వరూపమైన ఆత్మ నేను అయి ఉంటే ఆత్మలో ప్రతిఫలించేటువంటి శరీర మనోబుద్ధులు నేను అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆత్మని ఎట తెలుస్తుంది? గురువు గారి దగ్గరికి వెళితే, ఆత్మజ్ఞాని అయిన గురువు దగ్గరికి వెళితే ఆయన బోధిస్తాడు నువ్వు సాక్షాత్ తత్వమసి ఇది బోధయ ఆశ్రితాం యహ. తనను ఆశ్రయించిన శిష్యుడికి గురువుగారు చెప్తారు, అయ్యా నువ్వు సాక్షాత్తు ఆత్మవే అయ్యున్నావు అని. అది శ్రవణమే. తర్వాత మనన నిధిధ్యాసలు చేసి యహ సాక్షాత్ కరణాత్మవేత్తు. ఎవరు మరణ నిధ్యాసులతో దీన్ని సాక్షాత్కరింపజేసుకుంటున్నారో, అనుభవం పొందుతూ ఉన్నారో వాళ్ళు భవ అంబోనిదౌ పునః నా ఆవృత్తి. మళ్ళీ సంసార సముద్రంలో పడిపోరు. మళ్ళీ జనన మరణాల్లో పడిపోరు, బయటకు వచ్చేస్తారు. అంటే వాడు ఇక్కడ దేహంతో ఉండగానే తెలుస్తారు. ఎవరికి ప్రత్యక్ష అనుభవం అంటే ఇక్కడ అనుభవ జ్ఞానం వస్తుందో వాడుకు మళ్ళీ నేను దేహమనోబుద్ధులు నేను అనే భావం రాదు. అది ప్రత్యక్ష
మీరు ప్రత్యక్ష ప్రత్యక్ష అనేది వాడకూడదు, ఇది ప్రత్యక్ష అనుభవం కాదు, అనుభవం అన్నారు అంటే అపరోక్ష అనుభవం. ఇది ప్రత్యక్షం కాదు, పరోక్షం కాదు, డైరెక్ట్ నాలెడ్జ్ కాదు, ఇండైరెక్ట్ నాలెడ్జ్ కాదు. ప్రత్యక్షం అంటే కళ్ళతో చూసి తెలుసుకోవడం, పరోక్షం అంటే ఇంకెవరైనా చెప్తే చెవులతో విని తెలుసుకోవడం. ఇది ఆ రెండు కాదు, కాబట్టి దీన్ని అపరోక్ష జ్ఞానం అన్నారు. అపరోక్ష జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం అన్నారు. అంతే, అలాగా అనుభవ జ్ఞానం వచ్చిన వాడు కూడా దేహంతో కనిపించవచ్చు. అవునా? అనుభవ జ్ఞానం వచ్చిన వాడు కూడా మనందరి మధ్య తిరగచ్చు. తిరిగినా ఆయన దేహంలాగా కనిపించినా ఆయన దేహం కాదు, కానీ ఆయనకు తెలుసు ఆయన ఎవరో స్పష్టంగా. అదిగో ఆయన్ని గుర్తించండి ఇలా. ఓకే, దానివల్ల మనం ఎవరో కూడా గుర్తించాలి. ఎలాగా? నేను ఎలా ఉన్నాను అని గుర్తించాలి. 4వ శ్లోకం చెబుతుంది సురేంద్ర గారు, కలిపి చదవండి. నానాచ్ఛిద్రగఠోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం, చదవండి. జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగతు తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే. సురేంద్ర గారు తప్పలేదు, చదవండి. జీ లక్ష్మి గారు తాత్పర్యం చదవండి. ఎవరి జ్ఞానము పెక్కు రంధ్రములు గల కుండలో నున్న దీపకాంతి వలె వెలుగుచు కన్ను మున్నగు ఇంద్రియముల ద్వారా బయటకు చెబుచున్నదో ప్రకాశమానుడైన అతనిని అనుసరించి ఈ సమస్త జగత్తు నేను తెలుసుకొనుచున్నాను అని ప్రకాశించుచున్నదో అట్టి శ్రీగురు స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. ఏమర్థమైంది ఇందులో? ఇక్కడ విషయం అర్యం, విషయం కనెక్టివిటీ. పూర్వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి అనుభవం పొందినవాడు కూడా దేహ ప్రారంభం ఉన్నంత వరకు దేహంలో వ్యక్తం అవుతాడు, కానీ వ్యక్తమైనప్పటికీ కూడా తనను తను దేహంగా భావించడు. ఎలా ఉంటాడు? అది ఈ శ్లోకం. పైగా రెండోది, తత్వాన్ని అనుభవం పొందాలి అనుకునేటువంటి వాడు కూడా తనను తను దేహానికి అన్యంగా ఉన్నాను అని భావిస్తూనే ఎలా ఉన్నాను అని తెలుసుకోవాలి. రెండు విషయాలు ఇక్కడ తెలియపరిచారు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడ గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు, కానీ అది అనుభవం ఎలా అని ఇంకా అనిపించినప్పుడు ఇది అనుభవం రూపిస్తున్నట్టుగా ఉంటుంది స్వామి శ్లోకం. ఏంటిది అంటే ఒక కుండకు అన్ని రంధ్రాలు వేసి మధ్యలో దీపం పెట్టినప్పుడు అన్ని రంధ్రాల ద్వారా దీపం బయటకు ఎట్లయితే కాంతి వస్తుందో అట్లే ఒక ఇంద్రియం అనే మన శరీరం అనే ఈ కుండ లాంటిది శరీరం, ఇందులో మన ఇంద్రియాలన్నీ కళ్ళు కూర్చోడు నవరంధ్రాలు ఏవైతున్నాయో వాటి ద్వారా వ్యక్తమయ్యేది లోపలన్న ఆత్మ ప్రకాశము. అది మనం అనుభవపూర్వకంగా దీన్ని అనుభవించి చెప్పొచ్చు స్వామికి, ఎందుకంటే అక్కడ గురువు ఆత్మస్వరూపుడైన గురువు 3వ శ్లోకంలో చెప్పింది అనుభవపూర్వకంగా చేసుకోవాలి అంటే నాకు తెలిసి ఇది అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ కుండ ఏమిటి, కుండ ఏమిటి, దీపం ఏంటి, ఆ కుండకున్న రంధ్రాలు ఏవి,
కాంతులే. శరీరం స్వామిజీ ఉండ శరీరము లోపల ఆత్మ కాంతి ఏదైతే ఉందో ఈ 9 రంధ్రాల నుంచి బయటకు వచ్చే కళ్ళు చూడడం, చెవులు వినడం, నోరు మాట్లాడడం, ఈ ఇంద్రియాలని 9 రంధ్రాలు, వీటి ద్వారా ఆత్మశక్తి ఏదైతే ఉందో అది బయటికి ప్రసరిస్తుంది. అది ఆత్మస్వరూపం. ఏది ఆత్మ? కాంతి. ఏదైతే దీపకాంతి అన్నారో అది ఆత్మస్వరూపం. దీపకాంతి ఆత్మస్వరూపం అవునా? ఇప్పుడు దీన్ని జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలాగ భావిస్తాడు, జ్ఞానం కావాలి అనుకున్న వ్యక్తి ఎలాగ అనుకోవాలి? జ్ఞానం పొందిన ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళని అనుభవించి చెప్తున్నారు. కావాలి అనుకున్న శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇది అనుభవం కావాలి అంటే ఫస్ట్ వింటాము స్వామి, వింటాము. అది అది అనుభవించాలి అంటే గురువు అనుగ్రహం అని మీరే అంటారు. ఎప్పుడైనా గురువు అనుగ్రహం కూడా ఉండాలి. గురువు అనుగ్రహం అంటే బయట కాదు, ఆత్మ అనుగ్రహం. ఆత్మ అనుగ్రహం అది ఫీల్ కావాలి స్వామీజీ ఫస్ట్ అయితే. ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఈ ఉదాహరణగా తను గుర్తించాల్సింది ఏంటి అని నేను అడుగుతున్నది. లోపల ఉన్నది ఆత్మ, ఈ శరీర ఇంద్రియాలన్నీ రంధ్రాలు. నువ్వెవరు అనేది ఇక్కడ సాధకుడు తనను తన ఎట్లాగా సమన్వయం చేసుకోవాలనో ఉపమానంతో చూపిస్తున్నారు. ఏమని? నేను ఆత్మను, ఈ శరీర మనోబుద్ధులు ద్వారా లోపల ఉన్న భగవత్ ఆత్మ ద్వారా ఇదంతా పనిచేస్తుంది. నేను శరీరం కాదు అనే భావంతో ఉంటాను. ఇంకా ఎవరైనా ఇంకెవరైనా ప్రతి ఒక్కడూ భావించేది ఈ కుండ లాంటి దేహాన్ని నేను అని. అనుభవం కావాలి అనుకున్న శిష్యుడు గుర్తించాల్సింది, నేను కుండ లాంటి దేహాన్ని కాదు, ఆ రంధ్రాలు లాంటి ఇంద్రియాలు కాదు. సో వీటికి రెండింటికి అతీతంగా ఈ దేహేంద్రియాలలో నుండి వ్యక్తమవుతున్నటువంటి కాంతి ఏదైతే ఉందో అది నేను. సాధన చేస్తూ ఉన్నంత వరకు ఉపాధులు నేను కాదు, కాంతులకు మూలమైన చైతన్యం నేను అని గుర్తుంచుకుంటూ ఉంటే లోపల నుండి ఆత్మ అనుగ్రహం దేహం నేననే భావాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. రెండోది, గురువును చూసిన గురువు పై కనిపించే దేహం కాదు, దేహం ద్వారాగా వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న అనంతమైన ఆత్మీయ అయ్యున్నాడు అని శిష్యుడు గ్రహించే కొద్దీ నేను శరీరేంద్రియ మనోబుద్ధులకు ఆధారమైన చైతన్యాన్ని అయ్యున్నాను, ఇవి కాదు అనే భావం పెరుగుతుంది. ఇవి రెండు సమన్వయం రావాలి. ఇక్కడ గురువు ఎవరా అని గుర్తించే కొద్దీ నేను అదే కదా అనే భావం కలుగుతుంది. రెండింటికి అతి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. చెప్తూనే వచ్చారు, దేహం ఇంద్రియ మనోబుద్ధులన్నీ జడమే 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 జడమే, కానీ లోపల నుండి చైతన్యమే వీటిని నడుపుతూ ఉంది. ఎలా? అదే చూపించారు, రంధ్రాల కొండ లాంటిది దేహం. గురువుగారు దేహం నుండి వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా దేహం కాదు, అంతరాంతరాల్లో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటి. గురువుని గుర్తించే కొద్దీ తను ఎవరు అనేటువంటి అనుభవం బయటకు వస్తూ ఉంటుంది. ఇది ముఖ్యం. రెడ్డిటికి అది అద్భుతమైన, ఒకరేమో అందుకుని స్థిరంగా ఉన్నవారు అయితే ఇక్కడ రంధ్రాలు కొండని ఎందుకు చూపించారు అని అంటే దీపం బయట పెడితే ఆరిపోతుంది,
రంధ్రాలు కుండలో పెట్టున్నారు. కుండలో పెట్టారంటే ఆరిపోదు. రంధ్రాలు లేనికుండా అంటే అదే పైన పెట్టినా ఓ పైన ఉంటుంది ఉంటుంది, కానీ రంధ్రాలు వేసినప్పుడు ప్రసరిస్తుంది బయటికి. అందుకొరకు లోపల ఉన్న ఆత్మ చైతన్యమే ఇంద్రియాలనే రంధ్రాలలో నుండి వ్యక్తమవుతూ ఉంది. కానీ ఈ దేహం నేను అనుకున్న వాడికి లోపల దీపం ఆరిపోతూ ఉంటుంది. అంటే దీపం బయలు ప్రాంతంలో పెడితే ఆరిపోయినట్లు, కానీ రంధ్రాల కుండ లోపల ఉంది అని అనుకు అంటే అంతరంతరాలలో ఉన్న ఆత్మ చైతన్యం నేను అనే అనుభవం పొందిన వాడికి ఆరిపోదు అని. దీంట్లో అనేక రకాల సందేశాలు దయాలు, కానీ స్థూలంగా గుర్తించాల్సింది, సూక్ష్మంగా గుర్తించాల్సింది ఏంటి అంటే కుండ కాదు కాంతే ఆత్మ. అది అనుభవం పొంది స్థిరంగా ఉన్నాడు గురువు. అనుభవం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న జీవుడు కూడా నేను వ్యక్తమయ్యే దానికంటే వ్యక్తమైన దాన్ని వెలిగించేటువంటి ఆత్మ చైతన్యం అయ్యున్నాను. జానామి ఇది తమేవ భాంతమనువాత్ సర్వం సమక్షం సమస్తం జగతు. సమస్తం జగతు తం భాంతం ఏవ అనువాది. ఆ లోపల ఉన్న అనంతమైన ఆత్మ చైతన్యం చేతనే ఈ యావత్తు ప్రపంచం అంతా కూడా వెలిగించబడుతుంది. ఒకటి. రెండోది, ఏదైతే కాంతి రూపమై వెలిగిస్తుందో అదే జానామి ఇది అని తెలుసుకుంటుంది. ఇప్పుడు బయట లైట్ వెలిగిస్తూ ఉంటే వస్తువులు మనకు కనిపిస్తాయి, అవునా? వెలిగించేటువంటి లైట్ వేరు, వెలిగించబడే వస్తువులు వేరు, చూసే వ్యక్తి మూడోవాడు వేరు. కానీ ఇక్కడ అది లేదు. వెలిగించేది ఏదైతే ఉందో అదే తెలుసుకుంటుంది. వెలిగించడం తెలుసుకోవడం ఒకటే చేస్తుంది. అదేది లోపల ఉన్న ఆత్మ చైతన్య కాంతి, అదే శ్రీ గురు రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఆయనే దక్షిణామూర్తి, ఆయనకి నా నమస్కారం. ఓకే, 5వ శ్లోకాన్ని చదివి ముగిద్దాం. చూడండి, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమిది భ్రాంతాభృశం వాదినః మాయాశక్తివిలాసకల్పితమః వ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శ్లోకాన్ని తాత్పర్యం ఎవరు చదువుతారు? చదవని వాళ్ళు ఎవరు? చదవండి ఎవరు ఒకరు తాత్పర్యం. మాయాశక్తి మీరచే కలిగిన ఈ పెద్ద క్రాంతిని దక్షిణామూర్తికి సో అక్కడ ఏదైతే చెప్పారో శరీర మనోబుద్ధులకు అంతర్గతంగా చైతన్య కాంతిగా ఉన్నటువంటిది జీవుడు, అదే తెలుసుకోవాలి అనుకున్న జీవుడు ఇక్కడ సాధకుడు. తెలుసుకున్నటువంటి చైతన్య స్వరూపుడు గురువు. ఒకరు తెలుసుకున్నవారు, ఇంకొకరు తెలుసుకోవాలి అనుకున్నవారు, వీళ్ళిద్దరూ కలిశారు కదా.
గురువుగారు బోధించారు తత్వమసి అని. ఇప్పుడు శిష్యుడు అన్వేషణ చేస్తున్నాడు. ఏమని? దేహం ప్రాణం ఇంద్రియాణి అవి చలాం బుద్ధిం చ శూన్యం. ఇవన్నీ నేను అని అనుకుంటున్నాను, కానీ ఇవన్నీ నిజం కాదు. కానీ నేను ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.